Welcome to Bobby Tharam video channel, the legacy for the future. ఈ రోజు మేము మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాము. అదేంటంటే 8వ అద్భుతం ప్రపంచంలో 7 వింతలు అందరం విన్నాము. ఈసారి 8వ వింత ఏంటో చూద్దాం. రైట్, బిఫోర్ దాట్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ వాచింగ్ అవర్ వీడియో. మీరు ఈ వీడియో మొత్తము వాచ్ చేయండి. ఎండ్ ఆఫ్ ద వీడియో నా పర్సనల్ జర్నీ కూడా మీకు చెప్తాను, అలా ఎలా ఉపయోగపడింది ఈ విషయాలు ఏంటనేది. సో లెట్ అస్ డైవ్ ఇన్ టు ద ప్రోగ్రామ్. స్టార్ట్ షేరింగ్ మై స్క్రీన్. ఎయిత్ వండర్, 8వ అద్భుతం ఆర్ 8వ వింత. రైట్, బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఈ వీడియోలో ప్రదర్శించబడిన ఎలాంటి విషయాలైనా సూచనలైనా కానీ ఎక్స్పర్ట్స్ కాదండి, నా ఓన్ ఎక్స్పీరియన్స్, నా అనుభవాల గురించి మీకు చెప్తున్నాను. ఒకవేళ ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే, లేదంటే మీకు సమం కాదనుకుంటే, ఒక ఎక్స్పర్ట్ నిపుణులతోటి సలహా తీసుకోండి. ఓకే, ఎందుకు అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము బాధ్యులం కాదు కాబట్టి. ఓకే, రైట్, లెట్ అస్ సీ వాట్ ఈస్ ఇట్. సో చక్ర వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన అందరికి తెలుసు. రైట్, ఐన్స్టీన్ గొప్ప మేధావి సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఎవరైతే చక్రవడ్డీని అర్థం చేసుకుంటారో దాని నుండి ఉపయోగించుకొని సంపాదిస్తారు. ఎవరైతే చక్రవడ్డీని అర్థం చేసుకోరో దానికోసం చెల్లిస్తాడు. రైట్, మనకు అందరు తెలుసు చక్రవడ్డీ అంటే అంత ఈజీ కాదు, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, అసలు వడ్డీ కలుస్తూ ఉంటే చాలా ఇబ్బందుల్లో ఊరుకుంటాం కదా. రైట్, సో నా We want you to start very early, యంగ్ ఏజ్లో యవ్వనంగా ప్రారంభించండి. ఎందుకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఉద్యోగం, నాకు ఇంకేం తొందర వచ్చింది, ఇందులో చాలా కష్టపడి చదువుకున్నాం, అవి చేసామండి, ఐ వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్. ఓకే, లైఫ్ ఎంజాయ్ చేయండి, సంతోషించండి, జలసా చేయండి, కానీ సేవింగ్స్ అనేది దానికి ఉండనే ఉండాలి. రైట్, యంగ్ ఏజ్లో ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉంటాయి. ఏంటంటే నాకు చాలామంది, నేను ఇనీషియల్గా నేను చేయలేదు, అందుకనే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇనీషియల్గా పెద్దగా చేసేవాడిని కాదు, అంటే ఎస్పెషల్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని కాదు, ఓన్లీ ఎక్కువ సేవింగ్స్ చేసేవాడిని అనమాట. రైట్, సేవింగ్స్ అంటే ఏంటంటే అడిషన్, జమ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మల్టిప్లికేషన్, గుణింతం. రైట్, సో ఎక్కువగా అవుతుంటుంది. ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ కూడా ఉంటుంది, అందుకనే నేను ఇనీషియల్గా ముందు చేసేవాడిని కాదు, బట్ మెల్లమెల్లగా మారుతూ పెట్టుబడి పెడుతూ ఏందని మల్టిప్లై చేసుకుంటూ రైట్ మొదలు పెట్టామన్నమాట. లెట్ అస్ సీ ఎగ్జాంపుల్, ఎందుకు యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేయమని చెప్తున్నానంటే ఇదన్నమాట. సపోజ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఒక రూపాయి అనండి, ఒక డాలర్ అనండి, మనం 20 ఏళ్ళ వయసులో కనుక మనము స్టార్ట్ చేసామనుకోండి, వెరీ కన్జర్వేటివ్, మామూలు రిటర్న్స్ తోటి, మామూలు లాభాలతోటి కనుక మనం చేస్తే, సింపుల్ లెట్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి చేస్తే 40 సంవత్సరాల్లో అది 5.84 రూపాయలు కానీ 5.84 రూపాయలు అవడానికి అవకాశం ఉంది. రైట్, అంటే దగ్గర మనకి ఒక 480%, రైట్, 480% వృద్ధి చెందుతున్నాం మనం. అదే 50 సంవత్సరాలకు చేసామనుకోండి, 20 సంవత్సరాలకు మనం రిటైర్మెంట్ కనుక అనుకుంటే, అప్పుడు ఓన్లీ 48% మాత్రమే మనకు లాభం వస్తుంది. రైట్, చూసారా ఎంత అంటే, దట్ ఈస్ ద డిఫరెన్స్. రైట్, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది. రైట్, సో అదే మనము, ఓకే నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తానండి, తర్వాత నేను రిటైర్మెంట్ సేవ్ చేసుకుంటాను, లేకుంటే నా ఫ్యూచర్ గురించి సేవ్ చేసుకుంటాను అనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తామన్నా ఏమవుతుందంటే, వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. రైట్, సో కాబట్టి మొదలుగా అది మంచి అలవాటు చేసుకోవడం పద్ధతి అనమాట. ఇంకోటి, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఏమేమి ఎంపిక చేసుకోవచ్చు. ఒకటి ఏంటి, మనకు రిటైర్మెంట్ సేవింగ్స్ ఉంటాయి, పెట్టుబడులు ఉంటాయి. రిటైర్మెంట్ సేవింగ్స్ అంటే ఇప్పుడు కంపెనీలలో మనకి ప్రావిడెంట్ ఫండ్ అంటారు, లేకపోతే ఒక్కోసారి మన కంపెనీ రిటైర్మెంట్ అకౌంట్లో కనిపిస్తే కంపెనీ కూడా కొంత మనకు ఇష్యూ ఉంటుంది కదా. నేను కొత్తగా ఉన్నప్పుడు ఇనీషియల్గా నాకు అవసరం లేదు, నేను వాళ్ళు 3% ఇస్తాం, 4% ఇస్తాం, మీరు 4% పెట్టండి అంటే నేను అది ఇంట్రెస్ట్ చూపెట్టేవాడిని కాదు, అశ్రద్ధ చేసేవాడిని. రైట్, ఇప్పుడు మనం 3% పెట్టినప్పుడు కంపెనీ కనుక జాబ్ చేస్తున్న కంపెనీలు కనుక 3% పెట్టాలనుకుని ఏమవుతుంది, ఇన్స్టెంట్గా మన ఇన్కమ్ డబుల్ అయిపోతుంది, మన మనీ, మన ఇన్వెస్ట్మెంట్ కదా. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనకు నాలెడ్జ్ లేకుండా మనం దాన్ని వదిలేస్తూ ఉంటాం. రైట్,
సో అది కాకుండా ఐ వుడ్ ఎంకరేజ్ ఇప్పుడు ఎవరైనా అలాగా ఉంటే దయచేసి రైట్ అవే యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి రకరకాల ఇన్వెస్ట్మెంట్లు రిటైర్మెంట్ సేవింగ్స్ అంటే కొంత ఏంటి ట్యాక్స్ కంటే ముందు సేవ్ చేస్తాం లైక్ ప్రావిడెంట్ ఫండ్ అలాంటివి ఏంటంటే ట్యాక్స్ కంటే ముందు సేవ్ చేస్తాం. సో చేసినప్పుడు ఏమవుతుంది మనకు అది క్యాపిటల్ గెయిన్ ఎప్పుడైతే మనం ఆ డబ్బులు విత్డ్రా చేస్తున్నాం అంటే అప్పుడు ట్యాక్స్ వేస్తారు వాళ్ళు మనకి. కొన్ని ఎలాగుంటాయంటే పోస్ట్ ట్యాక్స్ యాక్చువల్ ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా మనం సేవింగ్స్ చేయొచ్చు. నా ఇండియాలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి కరెక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ అమెరికాలో ఒకటి రాత్ అయ్యారి అని ఉంది. ఒక అతను వెరీ యంగ్ ఏజ్లో డబ్బులన్నీ ఆ రాత్ అయ్యారు అంటే ఆఫ్టర్ ట్యాక్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత సేవింగ్ చేశాడు. అందులో ఆ రాత్ అయ్యారి అకౌంట్లో పెడితే ఏమవుతుందంటే ఎప్పుడైతే క్యాపిటల్ గెయిన్ అంటే మనం రిటైర్మెంట్ అయ్యే టైంలో వచ్చే డబ్బులన్నీ ఫ్రీగా తీసుకోవచ్చు ట్యాక్స్ కట్టకుండా. అయితే ఆయన చాలా మంది విని ఉంటారు ఈ మధ్యలో మోర్ దెన్ $5 billion అయిపోయింది ఆయన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ అనమాట. బట్ ఆ 5 billions కూడా ట్యాక్స్ లేకుండా తీసుకోవచ్చు చూడండి. రైట్, సో ఇలాంటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మనం స్టడీ చేయాలి. రైట్, ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకు ఏంటి ఎలా చూసుకోవచ్చు అనేది యంగ్ ఏజ్లోనే స్టడీ చేసుకుందాం అనుకోండి. ఎస్పెషల్ ఇప్పుడు ఆఫ్టర్ ట్యాక్స్ కనుక మనం సేవింగ్ చేసేసి తర్వాత మనకి ఎంత క్యాపిటల్ గెయిన్స్ వచ్చినా ఎంత లాభం వచ్చినా ఎంత వృద్ధి చెందినా దాని మీద ట్యాక్స్ లేదన్నారు అనుకోండి ఎంత అద్భుతం చూడండి. ఎందుకు అంటే కొత్తగా మీరు జాబ్లు స్టార్ట్ అయినప్పుడు మన ఇన్కమ్ తక్కువగా ఉంటుంది, మనం ట్యాక్స్ కట్టామనుకోండి చాలా తక్కువ పర్సంటేజ్ కట్టాం. రైట్, సో అండ్ దానికి తోడు మనం ఏంటంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి మనము రిటైర్మెంట్ అయ్యేసరికి చాలా ఇన్కమ్ మనకు అవైలబుల్ ఉంటుంది. రైట్, ఇంకొకటి అండి మనం రిటైర్మెంట్ అవ్వడానికి ఏజ్ అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు రకరకాలుగా ఉండొచ్చు. ఏజ్ కాదు మనకు కావాల్సింది, మన దగ్గర సంపద వెల్త్ ఆల్రెడీ ఉందనుకోండి, డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి మన దగ్గర, ఈ డోంట్ హ్యావ్ టు వర్క్ ఫర్ సమ్మన్, వేరే వాళ్ళ కోసం వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదా. రైట్, అలా అనమాట. సో నా జర్నీ షేర్ చేస్తాను, నా ప్రయాణం నేను ఏం చేస్తాను అంటే అట్లీస్ట్ ఓకే మనం ఏదో ఒకటి మార్గం ఉపయోగించాలి, మన డబ్బులు మల్టిప్లై చేయాలనే ఉద్దేశంతో ఎండ్ ఆఫ్ 2018 చివరిలో ప్రారంభం మొదలు పెట్టాను. నేనేం చేశానంటే కొంచెం ఎక్స్పెరిమెంట్ కోసం కొద్దిగా డబ్బు తీసుకుని ఒక రిటైర్మెంట్ అకౌంట్ ఒక జాబ్లో వచ్చిన ఒక రిటైర్మెంట్ అకౌంట్ను తీసుకొని దాన్ని ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లేకుండా నా ఓ అని కొంచెం చదవడం అవన్నీ తెలుసుకొని కొంచెం మల్టిప్లై చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఏం చేస్తానంటే ఈ 3.5 years దగ్గర డబుల్ అయిపోయింది ఇన్కమ్. అదే నేను సేవింగ్స్లో చేశాను అనుకోండి 2% or 3% వస్తుంది. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడంలో స్టాక్ మార్కెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడంలో ఏమైంది మనకు 100% గెయిన్స్ వచ్చాయి. యాక్చువల్గా 100 కంటే కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. లాస్ట్ 2 weeks మార్కెట్ కొద్దిగా డౌన్ అయిపోయింది, స్టాక్ మార్కెట్ కొద్దిగా డౌన్ అయిపోయింది కాబట్టి నా రిటర్న్స్ ఏమున్నాయంటే ఇప్పుడు 90% రైట్. సో 3.5 years దగ్గర 90% ప్రాఫిట్స్ ఉన్నాయంటే ఆ 90% మనకు రిటర్న్స్ వచ్చాయంటే ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్. బట్ ఆఫ్ కోర్స్ సేవింగ్స్లో మనకు అడిషన్ మాత్రమే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లో మన మల్టిప్లికేషన్ ఉంటుంది, అదే రకంగా రిస్క్ కూడా ఉంటుంది. మీ రిస్క్ మీ రివార్డు అది చూసుకొని మీ నాలెడ్జ్ తెలుసుకొని లేకుంటే ఎక్స్పర్ట్ సలహా తీసుకొని మల్టిప్లై చేయడం మొదలు పెట్టండి, వెరీ యంగ్ ఏజ్లో మొదలు పెట్టండి. రైట్, కొంతమంది రిటైర్మెంట్ అకౌంట్స్ పెట్టచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఇక రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాం మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఎలా ఉండాలి ఎందుకు ఉండాలి అనేది దాని మీద. ఓకే, సో ఇది నా జర్నీ అన్నమాట. సో హోప్ ఈ వీడియో చూసి దీనితో మీరు ఇన్స్పిరేషన్ స్ఫూర్తి పొంది ఒకవేళ మీరు కనుక రిటైర్మెంట్ అకౌంట్స్ కానీ లేకపోతే ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేయడం లేకుంటే నాలాగా చేయడం కనుక లేదంటే ఈ రోజు నుంచే ఇప్పటి నుండే మొదలు పెడతానన్న ఉద్దేశంతో ఈ వీడియో ముగిస్తున్నాము. బట్ వీడియో ముగించే ముందు మా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మిగతా మంది అందరికీ చెప్పండి. అండ్ అవర్ గోల్ ఏంటి ఈ హెల్త్ అండ్ వెల్త్ సిరీస్ కింద మీకు ఎంతో కొంత సమాచారము సరైన వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి మీకు 2022 ఒక గొప్ప విజయవంతమైన సంవత్సరం కావాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని 10 మందికి షేర్ చేయండి. అండ్ తొందరలోనే మళ్ళీ ఇంకొక వీడియోతోటి వచ్చే వారం మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాము. ఇంతటితో సెలవు.